హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ క్లాస్లో లుక్ అల్గోరిథం చూసాం. సో ఈరోజు చూడబోయే క్లాస్లో సీ లుక్ అల్గోరిథం. సీ లుక్ మీన్స్ సర్క్లర్ లుక్ అల్గోరిథం. సేమ్ యాజ్ మనం ఎలా అయితే స్కాన్ అండ్ సర్క్లర్ స్కాన్ అల్గోరిథమ్స్ చూసామో సేమ్ అలానే సర్క్లర్ లుక్ అల్గోరిథం. సో దీనికి ప్రీవియస్ వెర్షన్ ఏంటి అంటే లుక్ అల్గోరిథం, అంటే స్కాన్ అల్గోరిథం నుంచి కొంచెం మోడిఫికేషన్తో సర్క్యులర్ స్కాన్ ఎలా అయితే వచ్చిందో లుక్ అల్గోరిథం నుంచి కొంచెం మోడిఫికేషన్తో సర్క్యులర్ లుక్ అనేది వచ్చింది. సో లుక్ అల్గోరిథంకి ఇంప్రూవ్డ్ వెర్షన్ కింద ఈ సీ లుక్ అల్గోరిథం తీసుకుంటాం. సో ఇట్ ఈజ్ యాన్ లుక్ అల్గోరిథం. సో సేమ్ ఇక్కడ మనం ఏదైతే లుక్ అల్గోరిథంలో అటు లాస్ట్ ఎండ్ ఇటు ప్రీవియస్ ఎండ్ రెండు కన్సిడర్ చేయకుండా వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్స్ లేకుండా మనం నార్మల్గా స్కాన్ అల్గోరిథంలో ప్రాసెస్ చేసాం, కానీ ఇక్కడ లుక్ అల్గోరిథంకి వచ్చేసరికి వితౌట్ ప్రాసెసింగ్ మనం ఎక్కడ కూడా వితౌట్ ప్రాసెసింగ్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయకుండా టైం అనేది సీక్ టైం అనేది తగ్గించుకుంటూ వచ్చాం. సో అలానే సీ లుక్ అల్గోరిథంలో కూడా మనం తగ్గించుకుంటూ వస్తాం. బట్ ఇక్కడ ఇంకా కొంచెం బెటర్ ఏంటి అంటే సీ లుక్ అల్గోరిథంలో లాస్ట్ పొజిషన్లో అంటే లాస్ట్ రిక్వెస్ట్కి ఎప్పుడైతే రీచ్ అవుతామో దెన్ దట్ ఈస్ మూవింగ్ టు ది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ లీస్ట్ వాల్యూ ఆఫ్ ది హెడ్ పాయింట్కి నియర్గా ఉన్న లీస్ట్ వాల్యూకి మనం మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది ఒక స్మాల్ డిఫరెన్స్ లుక్కి సర్క్యులర్ లుక్ అల్గోరిథంకి. సో దీనికి సంబంధించి పాయింట్ సేమ్ అక్కడ ఏదైతే రాస్తామో అదే పాయింట్ బట్ స్మాల్ డిఫరెన్స్. ఫస్ట్ రిక్వెస్ట్ ఎట్ వన్ ఎండ్, అండ్ ఎట్ ది అదర్ ఎండ్. సో ఇట్ సర్వీసింగ్ ఓల్ రిక్వైర్డ్ గివెన్ రిక్వెస్ట్ ఓన్లీ, అదర్ రిక్వెస్ట్లు ఏముండవు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న గివెన్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్తో మాత్రమే మనం ఇక్కడ ప్రాసెసింగ్ అనేది చేస్తాం. సో ఎప్పుడైతే లాస్ట్ వాల్యూకి రీచ్ అవుతామో దెన్ ద హెడ్ రివర్స్ అనేది అవుతుంది, అంటే డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో ఆఫ్టర్ ఇట్స్ డైరెక్షన్. సో దీంట్లోకి వచ్చేసరికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి వెయిటింగ్ టైమ్ ఆఫ్ ద సిలిండర్, ఏదైతే మనం విజిట్ చేయాలో హెడ్ నుంచి ఆ విజిట్ చేయడానికి వెళ్ళే సిలిండర్ ఏదైతే ఉందో దాని యొక్క వెయిటింగ్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇట్ రెడ్యూసెస్. నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, సేమ్ ప్రీవియస్ అల్గోరిథమ్స్లో చెప్పినట్టే, స్కిప్ చేయొద్దు. ఫర్ ద సిలిండర్స్ లిస్టెడ్ బై ది హెడ్. నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి అడ్వాంటేజ్ ఇందులో ఏముండొచ్చు, లుక్ అల్గోరిథంలో ఏదైతే డ్రాబ్యాక్ ఉందో దాన్ని ఇక్కడ బెటర్ చేసుకుంటాం కాబట్టి లుక్ అల్గోరిథం కన్నా సీ లుక్ అల్గోరిథం అనేది కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇట్ గివ్స్ than look. సో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇఫ్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు కొంచెం ఓవర్ హెడ్ అవుతుంది, అలాంటి సిచ్యువేషన్లో మనకి చిన్న డిసడ్వాంటేజ్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ నేను సేమ్ వాల్యూస్తో తీసుకుంటున్నాను. వాల్యూస్ ఏంటంటే 95, 173, 31, 112, 14, 134, and 56, 75. సేమ్ నేను ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 0 అండ్ ద లాస్ట్ వాల్యూ ఇస్ 199 అండ్ ద స్టార్టింగ్ హెడ్ పొజిషన్ ఎట్ 50. అయితే ఇప్పుడు 50 నుంచి సేమ్ హయ్యెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విజిట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ 50 నుంచి హయ్యెస్ట్ వాల్యూ ఈజ్ 56 ద ఫస్ట్ విజిటెడ్ వాల్యూ, అండ్ 56 తర్వాత వచ్చేసరికి 75 ఈజ్ ద సెకండ్ విజిటెడ్ వాల్యూ,
75 తర్వాత వచ్చేసరికి 95 అనేది థర్డ్ విజిటర్ వాల్యూ, అండ్ 95 తర్వాత మనకు ఉన్న వాల్యూస్లో 112 అనేది మనకి నెక్స్ట్, అండ్ 112 తర్వాత 112 తర్వాత వచ్చేసరికి 134 ఇస్ ద నెక్స్ట్ వాల్యూ, 134 తర్వాత వచ్చేసరికి 173. సో ఇవి మనకి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్. ఇప్పుడు లుక్ అల్గోరిథంలో మనం ఏం చేస్తున్నాం, 50కి ఉన్న లెఫ్ట్ సైడ్ వాల్యూస్లో 31, 14 అంటే డైరెక్ట్గా మనం 31కి 14ని విజిట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మనకి సి లుక్ అల్గోరిథంలో ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ది పొజిషన్ 14. సో ఇట్స్ గోయింగ్ టు ది పొజిషన్ 14. దెన్ ఇట్స్ మూవింగ్ టు ది డైరెక్షన్ రివర్స్, మళ్ళీ అగైన్ పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. దెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు ద నెక్స్ట్ వాల్యూ ఈస్ 31. సో ఇప్పుడు దీనికి సంబంధించి వాల్యూస్ మనం ఇదొక్కటే మాడిఫికేషన్ చూడండి, 199కి రీచ్ అవ్వకుండా 173 నుంచి మనకి లీస్ట్ వాల్యూ, అంటే 51కి నియరెస్ట్ వాల్యూ కాకుండా 51 కన్నా బాగా లీస్ట్ వాల్యూ, అంటే స్టార్టింగ్ పొజిషన్కి లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో డైరెక్ట్గా అక్కడికి రీచ్ అవుతూ అక్కడి నుంచి రిమైనింగ్ వాల్యూస్ వేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 31 తర్వాత 45 ఉందనుకోండి, అగైన్ ఇట్స్ నెక్స్ట్ వాల్యూ ఈజ్ 45. సో ఇప్పుడు దీంట్లో ఉన్న క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ 50 to 173, అంటే 173 మైనస్ 50 ఈజ్ ద ఫస్ట్ పాయింట్, అండ్ నెక్స్ట్ డైరెక్షన్ ఫ్రమ్ 173 to 14, 173 మైనస్ 14 ప్లస్ నెక్స్ట్ వన్ 14 అండ్ 31 ఈజ్ ద నెక్స్ట్ డైరెక్షన్, 31 మైనస్ 14. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 123 ప్లస్ 159 ప్లస్ 17 ఈజ్ ద టోటల్ వాల్యూ ఈజ్ 299. సో ఏదైతే మనం ఇక్కడ, ఇది లుక్ అల్గోరిథంకి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంది. సో లుక్ అల్గోరిథంలో ఏంటి, 173 రీచ్ అయిన తర్వాత డైరెక్ట్గా 31 అండ్ డైరెక్ట్ నెక్స్ట్ వన్ 14. సో అందుకని 173 to 50 ఈజ్ ద వన్ డైరెక్షన్, 173 to 14 ఈజ్ ద సెకండ్ డైరెక్షన్. బట్ సి లుక్ అల్గోరిథంకి వచ్చేసరికి డైరెక్ట్ లీస్ట్ వాల్యూని విజిట్ చేసిన తర్వాత అగైన్ రిమైనింగ్ వాల్యూస్ని మనం చెక్ చేసుకుంటూ వచ్చాం, దట్ ఈస్ ద సర్క్యులర్ లుక్ అల్గోరిథం. సో లుక్ అల్గోరిథంకి సర్క్యులర్ లుక్ అల్గోరిథంకి ఇదే డిఫరెన్స్ మనకి. సో ఇదొక్కటి కొంచెం మనం నోటీస్ చేసుకుంటే దిస్ ఇస్ ద సీలుక్ అల్గోరిథం. థ్యాంక్ యూ.